జనసేన పార్టీ పిఏసీ సభ్యుడు నాగబాబు సాక్షిగా ఆ పార్టీ శ్రేణుల్లో విభేదాలు బయటపడ్డాయి తమని పార్టీలో గుర్తించడం లేదని ప్రాధాన్యత ఇవ్వడం లేదని గొడవలు పడ్డారు నువ్వెంతంటే నువ్వెంతని మాటామాటా పెరిగి కొట్టుకునే వరకు వెళ్లారు నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖలో సమావేశం పెట్టారు ఉదయం అర్బన్ మధ్యాహ్నం రూరల్ నియోజకవర్గాల సమావేశాల్లో పాల్గొన్నారు ఈ సమావేశాల్లోనూ ఆ పార్టీ నేతల మధ్య నెలకొన్న వైరుధ్యాలు బయటపడ్డాయి ఉదయం జరిగిన అర్బన్ సమావేశంలో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ మీద జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బీసెట్టి వెంకటలక్ష్మి ఆమె భర్త గోపీకృష్ణ మండిపడినట్టు తెలిసింది ఏ పని చేసినా చెప్పకుండా తమని కలుపుకుపోకుండా అవమానిస్తున్నారని అవినీతి పనులు చేస్తూ పార్టీని పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక మధ్యాహ్నం సమావేశంలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్ ప్రవర్తనపై ఆ పార్టీ ఎలమంచిల్ నియోజకవర్గ ఇన్ఛార్జు సుందరపు విజయ్ కుమార్ ఒంటికాల్పై లేచారు ఎలమంచిల్లో పార్టీ అయిన తన్ను కాదని ఏడాది క్రితం పార్టీ నుండి సస్పెండ్ అయిన కంటెంపుడు సతీష్ను ప్రోత్సహిస్తున్నారని మండిపడుతూ శివశంకర్తో వాదన పెట్టుకున్నారు ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో విజయ్ కుమార్ ఏకంగా శివశంకర్ పై చేసుకోవడమే కాకుండా గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది నాగబాబు పెట్టిన ఈ రెండు సమావేశాల్లో పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాలు పొడసూపాయి వీరి మధ్య రాజీ చేసిన నాగబాబు పార్టీలో అందరికీ సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలని అంతా కలిసికట్టుగా పనిచేసినప్పుడే పార్టీ ముందుకెళ్తుందని వారికి నాగబాబు సూచించినట్టు సమాచారం